ఇంకేమంటావు? పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసి మక్కిలు ఎరక్కొడతానన్న దానికి కారణం ఏంటో తెలుసా? అది గుర్తుందా? లేకపోతే నువ్వు ఇందా నీ ఆఫీసులో వేసుకున్న ప్లే రికార్డులు మళ్ళీ ఏమైనా వేయమంటావా? ఎందుకు ఆయన అన్నాడంటే, ప్యాకేజీకి అమ్ముడు పోతున్నాను అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నన్ను ప్యాకేజీకి అమ్ముడు పోయారు అనేటువంటి విషయాన్ని రుజువు చెయ్యండి. ఒకవేళ చెయ్యకపోతే చెప్పు తెగిపోద్ది నా కొడకల్లారా. ఏమన్నాడు? చెప్పు తెగిపోద్ది నా కొడకల్లారా అని అన్నాడు. ఎందుకు? ప్యాకేజీలు తీసుకుంటున్నాడు, ప్యాకేజీలు తీసుకున్నారని చెప్పి ఈ సన్నాసులు అందరూ అరుస్తున్నారు కదా, రాజకీయ సన్నాసులు అందరూ. అందుకోసం చెప్పు తీసి చూపించినటువంటి పరిస్థితికి ఇవాళ నువ్వు రెండు చెప్పులు తీసి, రాజకీయ సన్యాసి పేరు నాని గారు, రెండు చెప్పులు తీసి మక్కిలు ఎరక్కొడతానన్నావు. ఇదిగో చూసుకో, ఒకటి, ఇదిగో రెండు, రెండు చెప్పులా, ఇదిగో మూడో చెప్పు. మూడు చెప్పులు తెగిపోతాయి, మక్కిలు ఇరిగిపోతాయి, గుర్తుపెట్టుకో. అర్థమైందా? నువ్వు రెండు చెప్పులు తెస్తే జన సైనికుడు మూడు చెప్పులు తెస్తాడు రా, రాజకీయ సన్నాసి పేరు నాని గారు. మూడు చెప్పులు తెగిపోతాయి, మక్కిలు ఇరిగిపోతాయి. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి మీద నోరు జారామంటే జాగ్రత్త. అర్థమైందా? ఆయన తీసింది ఒక్క చెప్పే. ఇవాళ ఏదో నువ్వు పెద్ద మగోళ్ళలాగా రాజకీయ సన్నాసం చేసినటువంటి పేరు నాని గారు రెండు చెప్పులు తీసి మక్కిలు ఇరిగిపోతాయి అంటావా? జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో. మూడు చెప్పులు తీసి మక్కిలు ఎరక్కొడతాం జన సైనికులు. నువ్వు రాజకీయ సన్యాసం చేసిన దేనికి పేరు నాని గారు? నువ్వు ఎట్టాగో 2024 గెలిచి ఆడవలేవు. నువ్వు మా మచిలీపట్నానికి చేసింది ఏమీ లేదు. ఓపెనింగ్ చేసి మన శిలాఫలకాలు వేసినటువంటి పలకాలని మళ్ళీ 4 సార్లు లేపించావు. ఏదో 10 లారీలు మా అక్కడ రాయి దోలిచ్చావు. అదేదో అభివృద్ధి జరిగిపోతుందని చూపిస్తున్నాం. మీ జన్మ కాదు, ఈ జన్మలో మీరు పోర్టును కట్టలేరని చెప్పి మేము ఛాలెంజ్గా మాట్లాడుతున్నాం. నువ్వు ఆ ఛాలెంజ్ని స్వీకరించు. ఎలక్షన్ వెళ్ళే నాటికే ప్రజలు మీకు సరైనటువంటి బుద్ధి చెబుతారు. నీ దొంగ పోర్టు మాటలో, మీ పోసుకోలు మాటలు ఇవాళ ప్రజలు ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. జాగ్రత్త, నువ్వు రెండు చెప్పులు తీస్తే ఇప్పుడు నీకు ఎన్ని చూపించావు? మూడు చెప్పులు చూపించావు. మక్కిలు ఇరుగుతాయి రాజకీయ సన్యాసి పేరు నాని గారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాం, ముందు నేర్చుకో.